మిర్సీ తెల్లని చర్మం కోసం జపనీస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన గ్లూటా రోసా సోప్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఆముదం చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి చిన్నప్పుడు మోషన్స్ అవటానికి ఆముదం పోసేవాళ్ళంతా బాగా గుర్తు శనివారం స్కూల్స్ ఎలా ఉంటుంది కదా తాగిచ్చేసేవాళ్ళు తాగిచ్చేసేయటమే డింగు డింగు నీళ్ళు రావటమే అయిపోయేది తర్వాత జుట్టుకి జుట్టు అప్పుడు నాకు జుట్టు ఊడిపోయినప్పుడు కూడా మీరు కదా మీరు అట్లా ఆ రో అలా కొన్ని కొన్ని పాయింట్స్ నాకు తెలుసు అసలు ఉపయోగాలు ఏంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి జయ ఆముదము పురాతనమైన నూనె పాత నూనె మన కొబ్బరి నూనెలు అవి కనిపెట్టక ముందు ఆముదం ఉంది ఓకే ఆముదం దీపాలే ఉండేవి అప్పట్లో ఆముదం దీపాల సంగతి మనకి కొన్ని చరిత్ర పుస్తకాల్లో కూడా కనపడుతుంది బహుశా నేను అనుకుంటున్నా మీరు ఈ మాట చెప్పాక తిక్కుగా ఉంటుంది కదా అందుకని దాన్ని వాడేవారు ఏమోనండి కదా వాడేవాళ్ళు చంటి పిల్లలు ఉంటే ఆమదం ఉండాలని ఒక నియమం అవును కదా మనకి తైలం ఎప్పుడు ఉంది ఆమదం కూడా అంత పాతది అనమాట ఎవరు సీనియర్ తైలమే సీనియర్ తైలమే సీనియర్ తైలమే సీనియర్ దాని తర్వాతే ఆమదం తర్వాతే మనం ఈ పల్లీలు కొబ్బరి నూనెలు అవన్నీ తర్వాత తరాలు గడుస్తూ ఉండగా సన్ఫ్లవర్ మనకు తెలిసాకే అదే కదా ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్యది కదా సన్ఫ్లవర్ ఇప్పుడు కుసుమలు అవి ఇవి చాలా వచ్చినాయి కదా మనం బయట నుంచి ఆలివ్స్ అవి తెలుసుకున్నాము కదా రైస్ బ్రాన్స్ పామ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినవి ఆముదం పురాతనమైన ఇది అయితే ఆముదంతో చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి జయ అది ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దాన్ని ఒక సీసాలో ఒక వంద గ్రాములు తెచ్చాము అనుకో నా దగ్గర ఆఖరి ఇంతే చుక్క కనబడి అందులో బ్రౌన్ గా కనపడుతుంటే కూడా పడేను నేను అది ఆ ఒక చుక్కను కూడా వాడుకోవాలి అంత ప్రెషియస్ అది అంత జాగ్రత్తగా వాడుకోవాలి వంద రకాల ఉపయోగాలు మామూలుగా ఇవేమి నేను ఆయుర్వేదం ప్రకారం చెప్పట్లా కేవలం ఇళ్లల్లో పెద్దవాళ్ళ పాతకాలపు ధోరణి ఉన్న వాళ్ళు వాడుకునే విధానమే చెప్తా అదే నాకు తెలుసు అదే ఇంకా ఆయుర్వేదం గురించి అసలు చదవాల నేను గట్టిగా చదివితే ఇంకా బోల్డ్ అని పాయింట్లు వస్తాయి చెప్పంటాం గారు కొన్ని ఈ ఆముదం మనం పసిపిల్లలకు పెడతారా ఆ పసిపిల్లలకు పెట్టేటప్పుడు నెత్తి మీద ఆముదం పెట్టి మీద పెట్ట మాడు మీద ఆమదం పెట్టేవాళ్ళు చల్లగా ఉంటుంది మాయిశ్చర్ ఎక్కువ జిగురు పోదు చీమ అది ఏదైనా బిడ్డని ఆశించినా అదుక్కుపోతుంది ఆముదం తగిలితే చీమ ఇంకా పాకదు జయ ఆముదం తగిలితే బియ్యంలో పురుగులు వస్తాయి చూడు అవి కూడా కదలవు చచ్చిపోతాయి తెలుసా ఎప్పుడైనా విన్నామని వినలేదండి బియ్యంలో పురుగుంటుందా తెల్ల పురుగులు నల్లపురుగులు తెల్లది నల్లది కూడా ఎండిపోయినట్టు చచ్చిపోతాయి ఆముదం తగిలితే చాలు ఓకే క్రిమికీటకాదులు మరణించే లక్షణం ఉంది ఆముదంలో కాని అది విషం కాదు పొట్టలోకి మనం తీసుకోవచ్చు క్రిమికీటకాలు మాత్రమే విషం చచ్చిపోతాయి చీమసాల ఆముదంలో పడిందా ఇంకా కదలదిక పిల్లలు పసిపిల్లలప్పుడు ఇప్పుడు ఇదంటే మనకి హైజీన్ రకరకాలు వచ్చినాయి చేయా ఇది వరకు ఏం హైజీన్ ఉండేది ఇళ్లల్లో బాకిళ్లల్లో పొలాల్లో చేలంబడ కనేసేవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు తెలిసిపోయేవాళ్ళు బిడ్డను తెచ్చుకుని ఇంటి దగ్గర ఇళ్లలో కూడా మట్టి ఇళ్ళు అవునవును పైగా ఎత్తరుగులు కట్టుకోటాలు అవి లేవు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గూడు ఏర్పరచుకునేవాళ్ళు ఈ మట్టి ఇళ్లలో పురుగు పుట్ర చిటి పురుగులు రెక్కల పురుగులు పాకేవి ఎగిరేవి అవి అక్కడ చీమలు నెత్తి వాసన పసిగుడ్డులు వాసన వస్తారు పిల్లలు కదా ఓళ్ళు రోజులు లోపల నుండి వస్తారు కదా చీమలు వస్తాయి ఆముదం తగిలిందా ఇక రావు అందుకని మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పటికీ ఎవరైనా గనక ఈ పాత పద్ధతిలో ఉంటే దాన్ని మానేయద్దమ్మా అది చాలా ద బెస్ట్ గుడ్ మెథడ్ పుట్టిన దగ్గర ఆముదమే రాస్తారు జయ అవునండి ఇప్పుడు మా వాళ్ళు తెల్లవారుజాము ఐదింటికి లేవటం ముందు పిల్లలకు ఒక లేయర్ ఆముదం పట్టించేసేవాళ్ళు మాడి మీద పెట్టకి రాసేసేయటం రాసేస్తే పొద్దున మళ్ళీ ఎనిమిదింటికో తొమ్మిది ఇంటికో మా వచ్చేది అంకం వచ్చి పెట్టేది లేకపోతే ఎవరు నూనె రాస్తే వాళ్ళు మళ్ళీ నూనె పెట్టి మసాజ్ చేయటం ఆ ఆముదం తోటి పిల్లల ఒళ్ళు చాలా మెత్తగా అవుతుంది పైన ఒక తడి లేయర్ ఏర్పడుతుంది కదా గర్భంలో ఉన్నప్పుడు అది పోగొట్టడానికి కూడా ఆముదమే వాడేవాళ్ళు ఆ జిగురు పోవటానికి ఓకే ఆముదం జిడ్డు ఆ జిగురు దాని అవి రెండు కరెక్ట్ గా సరిపోతాయి పిల్లలు అది రాసి తర్వాత సోప్ వాష్ చేసి ఇచ్చేవాళ్ళు డబ్బులు తర్వాత కాలంలో వచ్చినాయి కదా పిండే కదా చున్ను పిండే కదా డెలివరీలప్పుడు కూడా మనం నార్మల్ డెలివరీ చేయాలంటే ఆముదం రాసేవాళ్ళు ఈజీగా బేబీ బయటికి రావడానికి ఎందుకంటే దానికి ఇది ఎక్కువ జిడ్డు ఎక్కువ బాగా పనిచేస్తుంది అలాంటి వాటిలలో పిల్లలకి మోషన్ అవ్వకపోయినా సరే ఫ్రీ మోషన్ అవ్వకపోతే కొంచెం ఆనెస్కి ఒక డ్రాప్ ఆముదం రాయటం ఒంటికి అంతా రాస్తారా ఆనెస్లో కూడా ఆముదం ఒక చుక్క పెట్టేవారు వీటన్నిటికి వేరువేరు చేతులు వేళ్ళు ముంచకూడదు ఆవుదనలో ఒక చిన్న ముగ్గు గిన్నెలో వేసి ఇచ్చేవారు అక్కడి నుంచి ఒక్క వేలు ఆవుదనలో ముంచి దీంట్లో మొదట నోట్లో పెట్టేవాళ్ళు పిల్లలకి ఫ్రీ మోషన్ అవడానికి పుట్టిన సంటి బిడ్డలకి పోసుడు కాదు వేలు నాకు నాకిస్తారు వేలు నోట్లో పెడితే చప్పరి చేస్తారు పిల్లలు వాడికి రుచి ఏదో తేమో అంటాడు మళ్ళీ పాలిస్తే వాడు మాట్లాడకుండా ఊరుకుంటాడు మోషన్ ఫ్రీగా అప్పటి నుంచి రాసే పద్ధతులు ఉన్నాయి పిల్లలని వంట ఆముదం వాసన వస్తారు ఆముదం ఒక డిఫరెంట్ వాసన వస్తుంది ఆముదం వాసన కొడతారని నచ్చదు శుభ్రంగా ఉంచుకోవాలి ఆముదం వాసన ఎందుకు కొడతారు ఆ బట్టలు చక్కగా ఉతుక్కోవాలి ఎండ కారేసుకోవాలి మా ఇంట్లో అందరి పిల్లలు ఆముదం పిల్లలే మేము మానలేదు మళ్ళీ ఇందులో వంట ఆముదం తెల్ల ఆముదం చిట్టాముదాం ఎవటో రకరకాలు ఉన్నాయి మాకు వంట ఆముదము తెల్ల ఆముదము రెండూ తెలుసు ఆముదం వండేవాళ్ళు గింజలు దంచి అవును వంట ఆముదం చేయటం మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది ఇంట్లో కూడా చేయొచ్చట అది ఆముదం అండి చేయొచ్చు పెద్ద పని కానీ చేసుకోవచ్చు తలకి రెగ్యులర్గా ఆముదం పెట్టడం ఇప్పుడు ఆముదం జిడ్డుతోటి వెళ్తే జిడ్డు కారిపోతూ ఉంటారు వారానికి ఒకసారి పెట్టుకుంటామా మనం ఏ నూనె పెట్టుకుంటామో అందులో కొంచెం ఆముదం కలపండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది జుట్టు టెక్స్చర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆముదం రాసుకుంటే ఎంత బాగుంటుంది నీకు ముందు జుట్టు అంతా ఆమదంతో వచ్చింది అవును కదా ఎంత లాస్ అయిందంటే హెయిర్ వంట ఆమం దొరకం తెప్పించుకోండి చక్కగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆమదం పెట్టుకుని తల బాగా నానబెట్టి వాష్ చేసుకుని చూడండి ముందు ముందు హెయిర్ ఊడిపోతుంది కదా చాలా మందికి ముందు జుట్టు నాకైనా అంతే జుట్టు ఖాళీ అయిపోతూ ఉంటుంది అది వస్తుంది మళ్ళీ లైట్గా ఒక బ్రష్ తోటి చేయటం అక్కడ నుంచి కనుబొమ్మలకి ఐలాషెస్కి రెగ్యులర్ గా రాయటం పల్చటి కనుబొమ్మలు అంటే కొంతమంది ఒక ఏజ్ వచ్చాక అక్కడ కనుబొమ్మలు కూడా పల్చబడిపోతాయి తర్వాత ఏమో తెల్లబడతాయి ఈ హెయిర్ డైస్ అవి చేసుకునే వాళ్ళకి ఐబ్రోస్ లో తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక చిన్న బ్రష్ ఒకటి ఉంచుకోండి దానికి బ్రష్ ముంచటం ఐబ్రోస్ మీద బ్రష్ చేయటం ఐలాషెస్ కూడా పల్చగా ఉండే వాళ్ళకి ఒత్తుగా వస్తాయి ఆముదం తోటి చేసుకునే కాటుక కంటికి చాలా మంచిది నువ్వు నన్ను ఆముదం కాటుక చేయమంటున్నావు కానీ మనకి టైం చాలా కావాలి జయ ఆమదానికి అది నిదానంగా చెయ్యాలి మళ్ళీ చెప్తాను ఎట్లా చెయ్యాలో కానీ నేను అందుకే చేసి నేను చేసుకుంటాను ఇంట్లో చేస్తారు ఓకే నాకు కళ్ళు అంటుకుపోతాయి జయ అప్పుడప్పుడు ఆముదం ఉంచుకుంటే హాయిగా ఉంటుంది అంటే ఆమదం కాటుతో ఇంకో ఉపయోగం కూడా ఉంది ఇటీవల కొంచెం స్లో చేశాను కానీ దాన్ని వాడుకోవచ్చు చెప్తా దాని సంగతి కూడా తర్వాత ఈ రెగ్యులర్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నావెల్లో బొడ్డులో ఒక్క డ్రాప్ ఆముదం వేసుకోవటం ఓకే ఒకటే చుక్క మద్దం చేయటం దానివల్ల పొట్టకి సంబంధించిన చాలా సమస్యలు తగ్గుతాయి చెయ్య బొడ్డు తోటి మనం దాంతో కదా ప్రపంచంలోకి వస్తాం అవును ఆ బొడ్డు దాంతో కనెక్ట్ అవుతాం తల్లికి చాలా నాడులు ఉంటాయని అవన్నీ పొట్ట అప్ అయిపోతే సమస్యలు వస్తాయంటారు ఇది ఆమదం వేసుకోవడం ఎప్పటి నుంచో అలవాటు ఉంది నాకు బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది మసాజ్ చేయాలంటే వేయటము ఇట్లా మసాజ్ చేయటం దానివల్ల కాన్స్టిబేషన్ అవి తగ్గిపోతాయి ఓకే తర్వాత ఎక్కడైనా పెయిన్స్ మోకాళ్ళ నొప్పులకి వాటికి చక్కగా ఆమదం అర్థం చేసుకోండి మామూలుగా మనం తడి క్లాత్ వేసుకోవడం నేను ఇదివరకు చెప్పాను మడ్ ప్యాక్ వేసుకున్నట్టుగా కోల్డ్ ప్యాక్ వేసుకోవచ్చు అని ఆముదం ప్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఆముదం ప్యాక్ ఏం లేదు మనం ఒక చిన్న గాజ్ క్లాత్ ఇంత క్లాత్ని ఆముదంలో ముంచి కొంచెం పిడిచేసి పక్కన పెట్టుకోవాలి ఆ పెట్టుకోవటం ఎంత జిగురు జిగురు అయిపోతుంది కదా జిప్లాక్స్ ఉంటాయి కదా జిప్లాక్లో నా దగ్గర ఉంది ఈసారి నేను చూపిస్తాను చూడు అది ఎట్లా పెట్టాను జిప్లాక్లో పెట్టేసుకోవాలి దాన్ని మనం ఎప్పుడు ప్రశాంతంగా ఖాళీగా కూర్చుంటాం వేరే పనులు లేకపోతే అలాగా జిప్లాక్లోయించి తీసి నూనెలో నానబెట్టిన గుడ్డని మోకాళ్ళ మీద వేసేసుకోవాలి మనం మామిడి చెట్ల దగ్గర ఆవకాయ పెట్టామా అవును అప్పుడు అవాళ్ళు నేను అక్కడ చిన్నగా పడ్డానా అవునండి నాకు కింద పిక మీద దెబ్బ తగిలింది నీలంగా అయిపోయింది ఇంత మచ్చ ఎన్ని రోజులైంది ఎప్పుడు దాని మీద నేను ఆముదం ప్యాకే వేసుకున్నా ఆ క్లాత్ వేస్తే డైలీగా మూడు నాలుగు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది మచ్చ కూడా ఒక ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోయింది బాగా పనిచేస్తుంది ఆయిల్ రాసుకుంటే ఎట్లాగా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గా ఇలా మనం క్లాత్ దానికి కొంచెం పళ్ళ నువ్వు నొప్పి వ్యవహారం అదంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది చుక్కలు పడిపోతాయి ఇల్లంతా అంతా పేడ అయిపోతుంది అవి కాకుండా కేర్ఫుల్గా చేయాలి కావాలంటే గమనించండి మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి చూడండి ష్యూర్ ఈ ఆయుధం ఆయిల్ ప్యాకింగ్ ప్యాక్ ఎట్లా అని చూడండి నేను చెప్పిన దానికంటే కూడా వాడు ఇంకా బాగా పర్ఫెక్ట్ గా చెప్తారు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగానో పనిచేస్తుంది తలకి కంటికి చాలా మంచిది ఆముదం దీపాలు కళ్ళకి మంచివి అని చెప్పేవాళ్ళు చేయ పాతకాలంలో ఉండేవి అట్లాగే దేవాలయంలో కూడా ఆముదం దీపాలు ఎక్కువసేపు నిలిచింది నిలిచి కాలుతుంది అది అందుకని ఆముదం దిప్పం పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఆముదం ఎక్కడి నుంచి తెస్తాం బియ్యంలో పురుగులు పట్టకుండా పెసలు మినువులు ఉంటే అంత పోయకూడదు పోసి కలిపేసి పెట్టుకుంటే కనుక తౌడు లేని బియ్యం అయితే అసలు బియ్యం పురుగే పట్టదు ఓకే నాకు ఎట్లా తెలుసండి మేము మా చిన్నప్పుడు కలిపిన వ్యవహారం మాత్రం కాదు మా చిన్నకయ్య అహ్మదాబాద్లో ఉంటుంది కదా గుజరాత్లో ఆముదం వాడతారు బియ్యం తాగానే పాత కేజీలు బోర్లు చేసి ఆముదం పట్టించేసి బ్యాగ్లో పోసి పెట్టుకుంటారు వాళ్ళు ఓకే పురుగు రాదు వచ్చిన పురుగు చచ్చిపోతుంది బాగుంది మరి ఉపయోగపడుతుంది కదా చాలా మీరు ట్రై చేసి చూడండి రాత్రిపూట పెదిమల్కి కూడా లైట్ గా ఒక లేయర్ అప్లై చేయండి తెల్లవారేసరికి అసలు డ్రై ప్యాచ్ అనేది ఉండదు లిప్స్ మీద చక్కగా ఉంటాయి గోల్డ్ మనకి పెట్టిలిపోయినట్టు అయిపోతాయి కొంతమందికి గిన్నెల దోమేవటము అలాంటి పనులు ఉన్న వాళ్ళకి పాపం గోల్డ్ అంతా ఒక రకంగా అవుతాయా ఏం చేస్తారంటే రాత్రి పడుకోవేటప్పుడు ఈ వేళ్ళకి మాత్రం ఇట్లా 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 అంతా చేసుకోండి బాగా బాగా ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది రెండు మూడు రోజుల్లో గోల్డ్ కరెక్ట్గా రావటం మొదలు పెడతాయి ముందు వంట దాంట్లో ఎక్కడ దొరుకుతుందో మీ ఊళ్ళో చూడండి కేజీ తెచ్చుకోవద్దామా పావు కిలో తెస్తే సంవత్సరం వస్తుంది ఈజీగా ఎక్కువ రోజులు వస్తుంది దాని పక్కన పెట్టుకోండి రో అంత నెలకంతా రోజువారిడీ కొంచెం నూనె రాసుకుంటాము పిల్లలు ఒప్పుకుంటారు మనకే ఒకటే అంటే ఈ ముందు వైపు జుట్టు రాని చోట బాల్డ్ ప్యాచెస్ పిల్లలు కొన్ని చోట్ల ఇవి వస్తాయి కాస్త జుట్టు రాలిపోతుంది పాపిట్లు రాయటం ఇలాంటి ప్రాక్టీస్ పెట్టుకోండి చాలా మిగిలిన అన్ని నూనెల కంటే కూడా ఆమ్దానికి ఆ లక్షణం చాలా ఎక్కువ ఒంటికి రాసుకోవచ్చు ఆమ్దాన్ని వదిలించడం కష్టం కాస్త మనం తాపీగా ఉన్నప్పుడు ఒంటికి కూడా ఒక్క లేయరు ఈ శీతాకాలం అంతా మనం నూనె రాసుకుంటాం చూడు అట్లాగే రాసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అసలు ట్రై చేసి చూడాలి ఇది చా అని ఈ తెల్ల ఆముదం కడపల్చగా ఉంటుంది కొంచెం ఆ వంట ఆముదం ఇంకా థిక్గా ఉంటుంది అవును ఒకసారి ఒక చోట ఎప్పుడో నేను చదివేం చేయ చాలా రోజుల క్రితం మన ఆముదం గింజలు దొరుకుతాయి పప్పు వలిచేసి ప్రతిరోజు ఒక పప్పు తినాలి పొట్ట చాలా బాగుపడుతుందని అంటే ఇది మీరు దీనికోసం నేను గా చెప్తున్నాను సీరియస్ గా కాదు వెతకండి దీనికోసం ట్రై చేసి ఆ రోజు ఒక పప్పు చొప్పున పదిహేను రోజులు పదిహేను పప్పులు ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ ఒకటి ఒకటి తగ్గించుకుంటూ వచ్చేసేయాలన్నమాట అట్లా ఒక నెల తింటాం మనం అవి దానివల్ల పేగుల్లో ఉండే రకరకాల సమస్యలు తగ్గిపోతాయట చాలా బాగుంటుందన్నారు అయితే నేను అన్ని రోజులు అయితే తినలేదు కొద్ది రోజులు నేను ఆ పప్పు తెచ్చుకొని వేసుకుంటుండేదాన్ని ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య అక్కడి నుంచి మనకి ఇవి వస్తాయి ఇదే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి యానిమల్ ఫిషర్స్ వస్తాయి ఫిషర్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది పోదు మనం కూడా ఒక్క స్పూన్ ఆముదని రాత్రి పూట తీసుకోవచ్చు మోషన్ ఫ్రీ అయితే ఫిషర్ సమస్య తగ్గిపోతుంది అవును ఎక్కువగా ఇదివరకట్లాగా ఒక తా తాగేసేయటము అవి చేయకపోయినా వారానికి ఒకసారి శనివారం పూట ఆదివారం ఎక్కడికి వెళ్ళమనుకోండి ముందు రోజు రాత్రి ఒక స్పూన్ ఆముదం తీసుకుంటే మర్నాడు మోషన్ ఫ్రీగా అవుతుంది ఓకే ఎవరికైతే ఈ ఫిషర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఆముదం అయితే పనిచేస్తుంది బాగా ఆ ఫిషర్ మీద కొంచెం ఉంటే మెల్లిగా సమస్య తగ్గుమొహం పడుతుంది ఈ పురాతన కాలం నుంచి వచ్చే ఇలాంటి ప్రక్రియలు మీ ఇంట్లో కనుక ఉంటే అమ్మమ్మో నాయనమ్మో పెద్దమ్మో మీ అమ్మగారు అత్తగారో చెబితే చీ అదేం కాదు అని దాని మీద చదవండి మనకు అవకాశం ఉంది కదా ఇప్పుడు ఏదైనా మనం గూగుల్ చేయొచ్చు వాళ్ళు చెప్పింది ఇది దగ్గరగా ఉన్నాయి అనుకోండి వాడుకుందాం అంతే తప్పే మందుల జోలికి పోకుండా అవునండి మనం సొంతదే కదా చేసుకోవటం ఈ సొంత వైద్యాన్ని చేయొచ్చు చక్కగా నెత్తికి రాసుకోండి ఐబ్రోస్కి రాసుకోండి కళ్ళకి వాడుకోండి ఆముదం దీపంతో కాటుకి చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు మర్జీ స్పర్జి అవ్వకూడదు మర్జి అవ్వకూడదు గోల్డ్ ఉంటాయి మనకి కారిపోకూడదు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా ఆముదపు కాటుకని చేసుకుని కంటికి చాలా మంచిది షూర్ రెప్పలు చాలా అందంగా కనపడతాయి ట్రై చేసి చూడండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జీ